ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. తిరువీధుల్లో వైభవంగా సేనాధిపతి ఉత్సవం. తిరుమల తిరుపతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన. నేడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్నేహపూర్వక వాతావరణంలో శ్రీవారి భక్తులకు సేవలు. అవగాహన సదస్సులో శ్రీవారి సేవకులకు టీటీడీ ఈవో సూచనలు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసిన టీటీడీ యంత్రాంగం. భక్త కోటికి సౌకర్యాల కల్పనలో నిమగ్నమైన అధికార గణం. సర్వతీర్థాలకు నెలవు తిరుమల స్వామి పుష్కరిణి. టీటీడీ అభివృద్ధి పనులతో నవ్య శోభను సంతరించుకున్న శ్రీవారి పుష్కరిణి. తిరుపతి కపిలతీర్థం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో శోభిల్లుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. ఆలయంలోని కళ్యాణోత్సవ మంటపంలో ప్రత్యేక స్నానపీఠంపై కామాక్షిదేవిని కొలుతీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా గణపతి పూజ, కలశ స్థాపన, కలశ ఆరాధనలతో అమ్మవారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలు, పండ్ల రసాలను సమర్పిస్తూ స్నపన తిరుమంజనం జరిపారు. ఆపై పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అలంకరించి ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ, పవిత్ర కలశ జలాలతో సహస్రధారల నడుమ కామాక్షిదేవికి మంగళాభిషేకం పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. నేటి సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలు 8వ తేదీ జరిగే చక్రస్నాన వేడుకలతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారికి సేనాధిపతి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశ్వక్సేనుల వారు బంగారు తిరుచ్చిపై కొలుతీరి మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అర్చకులు పుట్టమట్టిని తీసుకుని ఆలయంలోని యాగశాలకు చేరుకున్నారు. యాగశాలలో పుట్టమట్టిని, నవధాన్యాలను ఉంచి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ జరిపారు. ఈ ఉత్సవంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ తిరుమల అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ చేసే కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం ఉంది. దాని తర్వాత బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవానికి అదే కార్యక్రమం ప్రారంభోత్సవం చేస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలకి లక్షలాది మంది భక్తులు వచ్చి పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా, భద్రత కానీ అసౌకర్యం కానీ లేకుండా అన్ని ఏర్పాట్లు చేయబడుతున్న దేవస్థానం పాల్కొండల ఆధారాలు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎటువంటి అసౌకర్యం లోపల కాకుండా స్వామివారికి ఆశీస్సులు మన్నను పొందే కార్యక్రమాలు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా విశ్వక్సేనులు మారు చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ బ్రహ్మోత్సవాల ముందుగా జరిగే ఈ ఉత్సవం విశ్వక్సేన ఉత్సవం. విశ్వక్సేనుల ఉత్సవం పూర్తి అయిన తర్వాత ఆలయం లోపల అంకురార్పణ మండపంలో ప్రత్యేకంగా అంకురార్పణ అనే వైదిక కార్యక్రమం ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతి ఉత్సవంలో అంకురార్పణ అనే వైదిక కార్యక్రమం తప్పనిసరిగా చేయవలసిందిగా ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ లోకమంతా సుభిక్షంగా ఉండి పశుపక్షాదులంతా వృద్ధి చెంది నదులు, పర్వతాలు, జీవరాశులన్నీ వృద్ధి చెందడానికి ఈ అంకురార్పణ అనే 9 రకాల ధాన్యాలతోటి అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా ఔషధీ సూక్తాలు, విశేషమైన సూక్తాలతో ఇంద్రాది, బ్రహ్మ మొదలగు 49 మంది దేవతలను ఆహ్వానం చేస్తూ అంకురార్పణ అనే కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు
తిరుపతి తిరుమల పర్యటనకు రానున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ముందుగా తిరుచానూరు సమీపంలోని రేణిగుంట బైపాస్ రోడ్డు పక్కన టీటీడీ నూతనంగా నిర్మించిన పద్మావతి నిలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అలిపిరి చెర్లోపల్లి 4 లైన్ల రహదారి నిర్మాణానికి అలిపిరిలో శంకుస్థాపన చేస్తారు. అనంతరం తిరుమలలో టీటీడీ నూతనంగా నిర్మించిన మాతృశ్రీ వకుళాదేవి అతిథి గృహాన్ని ప్రారంభిస్తారు. అలాగే భక్తుల సౌకర్యార్థం మరో కాంప్లెక్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇక రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. స్వామివారిని దర్శించుకున్న తరువాత పెదశేష వాహన సేవలో పాల్గొని రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రం సమర్పించినటువంటి ఆనవాయితీ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పద్మావతి నిలయం ఇనాగరేట్ చేశాక వారు తిరుచందూరునటువంటి పద్మావతి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. సాయంత్రం మళ్ళీ 6:55 ఆ ప్రాంతంలో వేడి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి రావడం, అక్కడ నుంచి ఇంకా సాంప్రదాయబద్ధంగా ఈ పట్టు వస్త్రాన్ని దేవాలయానికి తీసుకెళ్ళి అక్కడ స్వామివారిని సమర్పించి 8 గంటలలోగా దాగరం పూర్తి చేసుకొని అక్కడ నుంచి వాహన మండపానికి వచ్చి వాహన సేవలో కాసేపు పాల్గొని ఆ విధంగా డీటెయిల్డ్గా వారి దాగరం అంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. శ్రీశైలం మహాక్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబాదేవి శైలపుత్రిగా కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంది. ఇక శ్రీశైలం మల్లికార్జునుడు భృంగి వాహనంపై ఊరేగుతూ భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. ముందుగా అలంకార మంటపంలో భృంగి వాహనంపై ఆది దంపతులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అలాగే శ్రీ భ్రమరాంబాదేవిని శైలపుత్రిగా వెంచింపు చేసి కుంకుమార్చనలు జరిపారు. ఆపై భక్తుల హరోంహర నామస్మరణలు కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ వీధుల్లో విహరిస్తూ కర్పూర హారతులు అందుకున్నారు. తిరుమలలో విధులు నిర్వహించే సిబ్బంది ఉచితంగా భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు ఆత్మీయత అనురాగాలతో స్నేహపూర్వకంగా సేవలందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. ఆదివారం తిరుమలలోని ఆస్థాన మంటపంలో ఆయన సేవకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం టీటీడీ తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన లగేజీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు సేవానిరతితో సేవలు అందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పిలుపునిచ్చారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో ఆదివారం సాయంత్రం పోలీసు, శ్రీవారి సేవకులు, ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వాహన సేవలను ఆగమ సంప్రదాయంగా నిర్వహించడానికి సెల్ఫీలు తీసుకోవడం, సెల్ ఫోన్లలో మాట్లాడడాన్ని నివారించాలని సూచించారు. చాలా బ్రహ్మాండంగా 9 రోజుల పాటు శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. ఎంతోమంది విజన్ సెక్యూరిటీ స్టాఫ్, శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎవరైతే ఆ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటారో వారందరితో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. డీటెయిల్డ్గా వారందరికీ డ్యూటీస్ ఇవన్నీ డిపార్ట్మెంట్ కేటాయించి ఉన్నారు. అయితే పోలీస్ యంత్రాంగానికి, విజన్ సెక్యూరిటీ స్టాఫ్ డిపార్ట్మెంట్కి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉండాలి. ఆ ఉద్దేశంతో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఎటువంటి సురక్షాపరంగా ఇబ్బంది లేకుండా చూసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని సేవలు అందించే కార్యక్రమం చేస్తున్నారు. టీటీడీ తిరుమల అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో విధులు నిర్వహించే సిబ్బంది స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా తిలకించే భాగ్యం లభించడం ఎంతో అదృష్టమని, సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి క్షణకాల దర్శనార్థం ఇచ్చేసే భక్తకోటికి ఆత్మీయంగా సేవలందించాలని కోరారు. టీటీడీ ముఖ్య నిఘా భద్రతా అధికారి గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ పోలీసులు, ఇతర సేవకులు భక్తులతో స్నేహపూర్వకంగా మెలగాలని, ఏదైనా అనుమానాలుంటే పక్కనున్న అధికారికి తెలియచేయాలని సూచించారు. అనంతరం తిరుమల క్షేత్రంలో
బ్రహ్మోత్సవాల సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన లగేజీ కేంద్రాలను టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. నందకం, కౌస్తుభం అతిథి గృహాల వద్ద లగేజీ కేంద్రాలను పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో ఆదివారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమంటపంలో స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. అర్చకులు కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం వేద మంత్రాల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి మహామంగళహారతులు సమర్పించారు. తరువాత కలశ జలాలతో సహస్రధారల నడుమ స్నాపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఇక ఆదివారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీకృష్ణస్వామి ముఖ మంటపంలో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. వేదం, గానం, నాదం సహితంగా అమ్మవారికి ఉంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల క్షేత్రం ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ యంత్రాంగం సమున్నతమైన ఆలోచనలతో సకల వసతులను కల్పించింది. దేవదేవుని వైభవానికి, ప్రాభవానికి తగ్గట్టుగా తిరుమల క్షేత్రం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆ విశేషాల సమాహారం మీకోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రంలో కొలువై కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ప్రతి నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులతో తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాలు భక్తజన సంద్రంగా దర్శనమిస్తాయి. శ్రీవారికి ఏడాదికోసారి జరిగే బ్రహ్మోత్సవాలను తిలకించడానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా నిర్వహించడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. గత 2 నెలల ముందు నుంచే టీటీడీలోని వివిధ శాఖల అధికారులను సమాయత్తం చేస్తూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేశారు. తిరుమల క్షేత్రం ఇల వైకుంఠాన్ని తలపిస్తూ భక్తులకు ఆహ్వానం పలుకుతోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం చేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయం వల్ల భక్తులందరూ స్వామివారి మూలమూర్తిని దర్శించుకునే అవకాశం కలిగింది. అలాగే వాహన సేవలను వీక్షించడానికి విచ్చేసే భక్తులందరూ స్వామివారిని కనులారా దర్శించేలా చక్కని ఏర్పాట్లు చేశారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో మాడ వీధుల విస్తరణ, గ్యాలరీల ఏర్పాట్లు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, ప్రతి గ్యాలరీలోనూ సీసీ కెమెరాలతో నిఘా, త్రాగునీటి కుళాయిలను ఏర్పాటు చేశారు. అలాగే తిరుమలలో వసతి గదుల ఆన్లైన్ బుకింగ్ కోటాను తగ్గించి నేరుగా వచ్చే భక్తులకు గదులు పొందేలా కరెంటు బుకింగ్ కోటాను పెంచారు. ఇక తిరుమలలో ఇప్పటికే 5 యాత్రికుల ఉచిత వసతి సముదాయాలు సకల వసతులతో అందుబాటులో ఉన్నాయి. గదులు పొందలేని భక్తులు ఈ వసతి సముదాయాల్లో సేదదీరే అవకాశం ఉంది. అదేవిధంగా తిరుమలకు విచ్చేసే భక్తులందరూ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ప్రీతికరంగా భావిస్తారు. భక్తుల మదిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఇప్పటికే 6.5 లక్షల లడ్డూలను నిల్వ ఉంచుకుంది. అలాగే ప్రతిరోజు భక్తుల అవసరాలకు అనుగుణంగా 3.5 నుంచి 4 లక్షల లడ్డూలను తయారు చేసేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని తృప్తిగా స్వీకరించేలా చర్యలు తీసుకున్నారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 8 నుంచి 12 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది. గరుడ సేవ రోజున 1 గంట వరకు భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడే కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లతో పాటు క్యూలైన్లలోనూ భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమలలోని ముఖ్యమైన కూడలలోనూ అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. తిరుమల శ్రీవారి ఆలయం విద్యుత్ దీప కాంతులతో ధగధగాయమానంగా ప్రకాశిస్తోంది. తిరుమల ముఖద్వారం జిఎన్సీ టోల్గేట్ నుంచి వివిధ ముఖ్యమైన కూడళ్లు, ఉద్యానవనాలు, శ్రీవారి ఆలయ ప్రాకారం, పుష్కరిణి,
ఆలయ మాడవీధులు తదితర ప్రదేశాల్లో పురాణ గాథలను తెలియచేస్తూ విద్యుత్ దీప కాంతులతో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను ఆధ్యాత్మిక పరవశ్యంలో ఓలలాడిస్తున్నాయి. ఆలయం లోపల వెలుపల సంప్రదాయ పుష్పాలు కట్ఫ్లవర్స్తో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడానికి ఉద్యానవన విభాగం నిమగ్నమైంది. బ్రహ్మోత్సవాల్లో మొత్తం 40 టన్నుల పుష్పాలతో తిరుమల క్షేత్రాన్ని చూడచక్కగా అలంకరించడానికి ఏర్పాట్లు చేశారు. ఇక 4 కోట్ల నిధులతో శ్రీవారి పుష్కరిణి చుట్టూ ప్రహరీని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అమర్చిన ఇత్తడి గ్రిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తిరుమలలోని 11 ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం 11 ప్రాథమిక చికిత్సా కేంద్రాలను 12 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. అలాగే తిరుమలను పరిశుభ్రంగా ఉంచడానికి ఆరోగ్య శాఖ ద్వారా ఇప్పటికే 1,088 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తుండగా బ్రహ్మోత్సవాల్లో 510 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 3,500 మంది శ్రీవారి సేవకులు, 1,000 మంది ఎన్సిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలు అందించనున్నారు. కళ్యాణ వేదిక సమీపంలో టీటీడీ ఏర్పాటు చేస్తున్న ఫలపుష్ప ప్రదర్శనశాల భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగించనుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలోని పురాణ ఘట్టాలతో ఏర్పాటు చేసిన వివిధ రూపాలు కనువిందు చేయనున్నాయి. అలాగే ఈ ఏడాది ప్రత్యేకంగా అత్తివరదరాజస్వామి సెట్టింగ్, గరుడ గమన గోవింద సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తిరుమల క్షేత్రంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. మొత్తం 4,200 మంది పోలీసులు, 1,200 మంది టీటీడీ భద్రతా విభాగం సిబ్బంది, 1,650 సీసీ కెమెరాల నిఘా, ఇందుకు అనుసంధానంగా కమాండ్ కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. సకల భువనాలకు అధిపతి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి 9 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు టీటీడీ కల్పించిన సౌకర్యాలను వినియోగించుకుని ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడైన స్వామివారిని భక్తులు కనులారా దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రుడు కావాలని కోరుకుందాం. చిత్తూరు జిల్లా తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో, యాగశాలలో ఉత్సవర్ల వేంచేపు, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన, పవిత్ర ప్రతిష్ట, పవిత్ర హోమం తదితర క్రతువులను ఋత్విక్కులు వేదోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని కొత్త వీధిలో కొలువైన శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో సోమవారం మహాసంప్రోక్షణ, మహాకుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో హోమాది కార్యక్రమాలను నిర్వహించి పూర్ణాహుతిని సమర్పించారు. ఇందులో భాగంగా వినాయక ప్రార్థన, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కుంభారాధన, తేదుక్త హోమం, జీవ కళాన్యాసం తదితర వైదిక క్రతువులు నిర్వహించి శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీవారి పుష్కరిణి భక్తులకు ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మికతను పంచే పవిత్ర జలనిధి. ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆ స్వామి వైభవానికి తగ్గట్టు టీటీడీ తిరుమల క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా సర్వతీర్థాలకు స్వామి వంటిదైన స్వామి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్స్ ను ఏర్పాటు చేసి పుష్కరిణికి కొత్త సొబగులను అద్దారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీవారి పుష్కరిణి నవ్య శోభను సంతరించుకుంది. తీర్థరాజంగా వెలుగొందే తిరుమల క్షేత్రంలో స్వామివారి పుష్కరిణికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. స్వయంగా వైకుంఠం నుంచి శ్రీవారి ప్రియభక్తుడు గరుక్మంతుడు ఈ పుష్కరిణిని తిరుమలకు తీసుకువచ్చినట్లు పురాణోక్తి. సర్వతీర్థాలకు నెలవైన స్వామి పుష్కరిణిగా పేరొందిన పరమ పావన జలనిధి మహిమను మరింత ద్విగుణీకృతం చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత దిశగా కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే తిరుమల క్షేత్ర మహిమను, ఆలయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ 1,040 అడుగుల చుట్టుకొలత ఉన్న శ్రీవారి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్స్ ను ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావించింది. ఇందుకోసం ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకుంది. 4 కోట్ల నిధులతో పుష్కరిణి చుట్టూ ఆధునీకరణ పనులను ఫిబ్రవరిలో చేపట్టారు. తొలి విడతగా ఇత్తడి గ్రిల్స్ ను పుష్కరిణికి దక్షిణం, తూర్పు దిక్కుల్లో ఏర్పాటు చేశారు. ఇక పడమర, ఉత్తరం వైపున కొన్ని గోడలు, చెట్లు,
చిన్న చిన్న పురాతన మందిరాలు ఉండటంతో బ్రహ్మోత్సవాల తరువాత ఆ పనులను పూర్తి చేయనున్నారు. ఈ పవిత్ర పుష్కరిణిలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, పద్మనాభ వ్రతం, వైకుంఠ ద్వాదశి పర్వదినాలలో చక్రస్నానం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆయా పర్వదినాల సమయంలో పుష్కరిణిలో భక్తులు స్నానమాచరిస్తారు. పుష్కర స్నానం సమయంలో తోపులాటలు లేకుండా భక్తుల క్రమబద్ధీకరణకు దశల వారీగా పుష్కరిణి చుట్టూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి సదుపాయాలను విస్తృతంగా చేపట్టారు. ఇప్పుడు కోనేరు చుట్టూ ఉన్న ఇనుప గ్రిల్స్ ను అమర్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాటి స్థానంలో ఇత్తడి గ్రిల్స్ ను నూతనంగా ప్రత్యేకించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఈ పుష్కరిణిని ఆధునీకరించే విధానంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాతి స్తంభాల నిర్మాణం. ఆలయ మాడవీధుల మట్టానికి సమానంగా 2 అడుగుల రాతి పీఠం, దానిపై 6 అడుగుల రాతి స్తంభాలను అమర్చారు. ఇలా ప్రతి 10 అడుగుల దూరానికి ఒక రాతి స్తంభం ఉండేలా నిర్మాణ శైలిని రూపొందించారు. ఇంకా ప్రతి రాతి స్తంభంలోనూ ఆనాటి పురాణ గాథలు, ఇతిహాసాల విశేషాలను కొట్ట వచ్చేటట్లు శిల్పాలను రమణీయంగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ రాతి శిల్పాల మధ్య సుమారు 6 అడుగుల ఎత్తులో 6 అంగుళాల వెడల్పుతో ఇప్పుడు నూతనంగా ఇత్తడి గ్రిల్స్ ను ఏర్పాటు చేయడంతో శ్రీవారి పుష్కరిణి దేవదేవుడి బ్రహ్మోత్సవాల శుభ సమయంలో కొత్త కాంతులతో మెరిసిపోతూ భక్తులకు ఆహ్వానం పలుకుతోంది. కడప జిల్లా దేవుని కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మి వెంకటేశ్వరుడి ఉత్సవాలను స్వర్ణాభరణాలు, రత్నశోభిత వజ్ర కిరీటాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్ల ఊరేగింపు నయన మనోహరంగా సాగింది. అలాగే ఇటు కడప నగరం గడ్డి బజార్లోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామివారిని శ్రీ కోదండరామ స్వామివారి దివ్యాలంకరణలో వేంచేపు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి సంబరాలను పురస్కరించుకుని వాసవీదేవికి దీక్షాబంధన అలంకరణ చేశారు. ఆపై కుంకుమార్చనలతో సేవించి నివేదనలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో వేద పండితులు శాస్త్రోక్తంగా ఘటస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ముందుగా గణపతి పూజ, క్షేత్ర పూజ, పుణ్యాహవచనం జరిపి ఆపై వేదోక్తంగా ఘటావాహన నిర్వహించారు. ఇక శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవికి మహామంగళ నీరాజన సమర్పణ కార్యక్రమం ఆద్యంతం భక్తిరసభరితంగా జరిగింది. వేలాదిగా బాసర క్షేత్రానికి చేరుకున్న భక్తులు కర్పూర హారతి వెలుగుల్లో అమ్మవారి దివ్యదర్శనం చేసుకుని పునీతులయ్యారు. విశాఖ మహానగరంలోని శ్రీ విజయ గణపతి సైత విజయ దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి శోభ మిన్నంటింది. చల్లని చూపులతో లోకాలను పరిపాలించే జననికి భక్తులు అష్టోత్తర శతకలశాభిషేకాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అమ్మవారి మహామంగళమూర్తికి అర్చకులు కలశాలలోని పంచామృతాలతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా అభిషేక సేవ నిర్వహించి ఆనందకర్పూర నీరాజనాలు సమర్పించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి సంబరాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ప్రొద్దుటూరు వాసులు ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకునే పర్వదినం దసరా. ఈ సందర్భంగా నగరవాసులు అమ్మవారికి అభిషేకించనున్న పవిత్ర జలాలతో శోభాయాత్ర నిర్వహించారు. కళాబృందాల కోలాట ప్రదర్శనలు, బ్యాండ్ వాద్య విన్యాసాలతో శోభాయాత్ర ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. అమ్మలగన్న అమ్మ వరంగల్ శ్రీ భద్రకాళీదేవి నయనానందకరంగా దర్శనమిచ్చింది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భద్రకాళీదేవిని వర్ణమయ పుష్పహారాలు, సకల ఆభరణాలు, ఆయుధాలతో మంగళరూపిణిగా కొలువు తీర్చిన అర్చకులు కుంకుమ పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే వరంగల్లోని శ్రీ శృంగేరి శంకరమఠంలో శారదాంబకు శరన్నవరాత్రి పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర పూజలు, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం మంగళహారతులు సమర్పించారు. ఇక నగరంలో స్వయంభూగా కొలువై పూజలందుకుంటున్న శ్రీ పద్మాక్షిదేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పద్మాక్షిదేవి శైలపుత్రి క్రమంలో భక్తుల నీరాజనాలు అందుకున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా నవరాత్రి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లాలోని చిలకలూరిపేట శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో దసరా సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళలు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా జరిగిన కుంకుమార్చనల్లో భక్తి ప్రపత్తులతో కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దేవీ ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున పార్వతీదేవిని బాలాత్రిపుర సుందరిగా కొలువు తీర్చి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు బారులు తీరి బాలాత్రిపుర సుందరిని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్లను పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు బతుకమ్మ పండుగ. ఏటా దేవి శరణవరాత్రి ఉత్సవాల సమయంలోనే 9 రోజుల పాటు బతుకమ్మను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ రూపంలో సకల సౌభాగ్యాలను నిండుగా కురిపించే గౌరమ్మను వర్ణశోభిత పుష్పాలతో అందంగా తీర్చిదిద్ది ఆటపాటలతో పూజించారు. ఆ విశేషాలు మీకోసం. వరంగల్ నగరంలోని చారిత్రక 1000 స్తంభాల దేవాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున మహిళలు ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. దేవాలయ ప్రాంగణంలో వందలాది మంది మహిళలు తీరుకొక్క పూలతో బతుకమ్మను పేర్చి శిరస్సుపై ధరించి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ కోలాటాల నడుమ పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను సంబరంగా జరిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఇస్రో ఉద్యోగులు బతుకమ్మ సంబరాలను ఘనంగా ప్రారంభించారు. మహిళలు తమ గృహాల్లో తయారు చేసిన బతుకమ్మలను తలపై పెట్టుకుని ఉత్సవ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ బతుకమ్మలను పేర్చి దాని చుట్టూ ఆడుతూ పాడుతూ పండుగను జరుపుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆడపడుచులు బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ఎంగిలి పూలతో ప్రారంభమైన వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ సందర్భంగా తీరుకొక్క పూలు తెచ్చి బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ సంబరంగా జరుపుకున్నారు. మహిళలు, విద్యార్థినులు, చిన్నారులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజున పెద్ద బతుకమ్మ, అమావాస్య రోజున ఎంగిలి బతుకమ్మ వేడుకలను జరిపారు. గ్రామ పొలిమేరంలో ప్రకృతి సిద్ధంగా లభించిన తంగేడు పూలు, చామంతి పూలతో బతుకమ్మను పేర్చి కొలువు తీర్చారు. అనంతరం మహిళలు బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ మహానందీశ్వర స్వామివారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నంద్యాలకు చేరుకున్నారు. ప్రతి ఏటా జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో స్వామివారు నంద్యాలకు చేరుకుని పట్టణంలోని బ్రహ్మనందీశ్వర స్వామివారి ఆలయంలో కొలువు తీరి భక్తుల పూజలు అందుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. ఆపై మంగళవాయిద్యాల నడుమ స్వామివారు ఊరేగుతూ నంద్యాలకు చేరుకున్నారు. భక్తులు దారి పొడవునా కర్పూరహారతులు సమర్పించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 28,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.